నమస్తే, మీ పేరు? నా పేరు సాంబశివరావు అండి, గొల్లపూడి. ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పేద ప్రజల యొక్క సాధక బాధలు తెలిసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారండి. చంద్రబాబు నాయుడు గారు నేను 14 సంవత్సరాలు చేశాను, 14 సంవత్సరాలు చేశానని ఆయన ఏదో చెబుతారు, కానీ ఆయన 14 సంవత్సరాలు కాదు 140 సంవత్సరాలు చేసినా కూడా ఈయన ఒక్క 5 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ ఆయన జీవిత చరిత్రలో చేయలేరు, చేయరు, చేయబోరు. ఆయన రాబోయే ఎన్నికల్లో 2 డిజిట్స్ తోటే ఇదవుతారు. ఈ మా ఇక్కడ మైలవరం నియోజకవర్గం వచ్చేవాడికి బీసీ నాయకుడికి మా సరణాల తిరుపతిరావు గారికి ఇవ్వటం అనేది నిజంగా వరల్డ్ రికార్డు ఒక రకంగా చెప్పాలంటే ఇది. ఎందుకంటే పేద వ్యక్తి అయినటువంటి సామాజిక వర్గం, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి మినిమం ఒక ఈరోజున ఎమ్మెల్యే సీటు కొనాలంటే మినిమం 100 కోట్లు అంటున్నారు, 200 కోట్లు అంటున్నారు. కానీ ఈయన 2 లక్షల రూపాయలు కూడా పెట్టుబడి పెట్టలేనటువంటి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి ఈయన గుర్తించి పార్టీ ఈయనకి ఎమ్మెల్యే సీటు ఇవ్వడం అనేది నిజంగా రియల్లీ అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే కుదురుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఇది జరుగుతుంది, ఆయన వలన ఇదంతా కూడా సాధ్యమైందని నేను నమ్ముతున్నాను. తిరుపతి రావు గారు చాలా సంస్థలు, మీడియా సంస్థలకు చెప్పడం జరిగింది, లక్ష రూపాయలు కూడా నాతో లేవని చెప్పి. అవును, మరి డబ్బులు లేనటువంటి రాజకీయ నాయకులు రాజకీయాలలో ఏలగలుగుతారంటారా? 100% అండి. ఇప్పుడు సన్నాల తిరుపతిరావు గారి వెనకమాల వచ్చిన వ్యక్తులు మేమంతా కూడా మేము సొంతంగా మా సొంత ఖర్చులతో మేము వచ్చాము. మిగతా నిన్నటి వరకు ఉన్న ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలో ఉండి ఆయనకి ఇక్కడ ఇదే ఒక తెలుగుదేశం లేని అక్కడ ఆయన వెనకమాల వెళ్ళేవాళ్ళు డబ్బులు తీసుకుని వెళ్ళే వ్యక్తులు. ఇక్కడ ప్రేమమానాలతోటి ప్రేమతోటి వచ్చే వ్యక్తులు మేమంతా కూడా. అక్కడ డబ్బులతో ఉన్న వ్యక్తులు, ఇక్కడ ప్రేమతో ఉన్న వ్యక్తులు. అందుకని సర్నాల తిరుపతిరావు గారి దగ్గర డబ్బులు లేవు అనేది మాత్రం కాదు, మేమంతా ఉన్నాం, ప్రజలు అంతా కూడా. మేమే ఆయనకి పెద్ద ఆస్తిపరులు. మా యొక్క దీంతో ఆయన 100% విజయాన్ని సాధిస్తారనేది 100% నిజం అండి. అది సామాన్య వ్యక్తిని 100% గెలిపించి తీరుతాం. మీరే చూడండి, రాబోయే జూన్ 6వ తారీఖున సర్నాల తిరుపతిరావు గారు ఎట్టి పరిస్థితుల్లో గెలుపు అనేది మీరే చూస్తారు. తర్వాత ఈ సర్నాల తిరుపతిరావు గారే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలవడానికి 100% ఛాన్సెస్ ఉంది, 100% గెలుస్తుంది. ఎందుకంటే మేము చూస్తున్నాం, ఇప్పుడు గత వారం రోజులు మట్టి ఈ నియోజకవర్గంలో తిరుగుతుంటే జనం నేరాంజనాలు పడుతున్నారు, ముఖ్యంగా ఆడవాళ్ళు, మహిళలు ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు హారతలు ఇచ్చి స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఎక్కడ కూడా కనీసం మంచినీళ్ళ ప్యాకెట్ కూడా మా సొంత డబ్బులతో మేము కొనుక్కుని ఈ యొక్క ఈ ప్రచారంలో మేమంతా కూడా పాల్గొంటున్నామని కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు కుక్కల తిరుపతిరావు, వెలగలేరండి, వేణుగోపాల స్వామి గుడి చేయండి. ఎట్లా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? చాలా చాలా బాగుంది సార్. గ్రామ సచివాలయ వ్యవస్థ కానీ గ్రామాల్లో మరి ఈరోజు 130,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఎట్ ఎ టైం నోటిఫికేషన్ ఇచ్చి చాలామంది పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. మరి గ్రామంలోనే ఈరోజు గ్రామ స్వరాజ్యం లాగా, గాంధీజీ గారి గ్రామ స్వరాజ్యం లాగా గ్రామంలోనే ఇవాళ అన్ని ఆఫీసు అడ్మినిస్ట్రేషన్ వర్క్లన్నీ కూడా అయిపోతున్నాయి. ప్రజలకు చాలా అందుబాటులో ఉంది, ప్రభుత్వం చాలా బాగుంది. మాలాంటి చిన్న చిన్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యవాడ పదవులు రావడం, నామినేటెడ్ పదవులు రావడం, మరి చాలా చిన్న స్థాయి అయినప్పుడు కూడా మాకు కూడా మంచి అవకాశం కల్పించారు. అదే ఇప్పుడు ప్రస్తుతం మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయి? పథకాలు అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా వస్తు, మా మదర్కి పెన్షన్ కానీ వస్తూనే ఉన్నాయి సార్. అంత బాగుంది. చాలా చంద్రబాబు కంటే బాగుందా? 100% చాలా బాగుంది. సుమారుగా రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలుస్తుంది? వైసీపీ 130-140 మంది గవర్నమెంట్ ఫోన్ అధికారంలోకి అయితే వస్తారు డెఫినెట్. ఇక్కడ మైలవరం నియోజకవర్గంలో సామాన్య వ్యక్తికి ఒక ఫోన్లో 100,000 రూపాయలు లేనటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చారు. అవును, మరి అటువంటి వ్యక్తి రాజకీయాల్లో గెలుస్తారా? డెఫినెట్. ఇప్పుడు ప్రజలు డబ్బు చూస్తారు కదా, ఇవాళ నాయకులను చూసి ఓట్లు వేసే పరిస్థితి లేదు, కాస్త స్వచ్ఛందంగా జనాలు ఓట్లు వేసే పరిస్థితి ఉంది. అది సామాన్యులుగా డెఫినెట్గా ఆదరిస్తారు. ఓటర్ అని కూడా డిసైడ్ అయి ఉంటున్నాడు, వాళ్ళు ఒకళ్ళు చెప్తే ఓటు వేసే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమాలు 100% ప్రభుత్వాన్ని గెలిపిస్తుంది. వస్తారా ఇప్పుడు తిరుపతిరావు? తిరుపతిరావు మాకు టచ్లోనే ఉంటాడు, వస్తూనే ఉంటాడు. ఫస్ట్ నుంచి కూడా తెలిసిపోతున్నాం మాకు. పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు సార్, ఎఫెక్ట్ అతను స్టెబిలిటీ లేని వ్యక్తి కదా, రాజకీయాలకు పనికొస్తాడా? లేదు, అసలు స్టెబిలిటీ ఎక్కడ ఉందండి రాజకీయాల్లో పనికొట్టడానికి? అదే.
మొత్తానికి మళ్ళీ వైసీపీ అధికారం డెఫినెట్ విజయటంక ముగిస్తారు. నో డౌట్. థ్యాంక్ యూ. బాబా మీ పేరు? మిన్నకూరు రవికుమార్. ఎక్కడ ఉంటారు? రామరాజనగర్. ఎట్లుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? ఎలా ఉంది? బాగుంది. ఏ రకం బాగుంది? ఇలా ఆంధ్రప్రదేశ్లో విద్యకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, భవిష్యత్తులో 10 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ముఖ్యమంత్రిగా భారతదేశంలో 1 స్థానంలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ విద్యలో, ఆరోగ్యంలో. 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఇస్తున్నాడంటే 10,000 రూపాయలు పెట్టి వైద్యం లేక చేయించుకోలేక చనిపోయిన వాళ్ళు నేను చాలామందిని చూసా. ఇవాళ ఆరోగ్యంలో కానీ ప్రతి విషయంలో కూడా పేదవాడికి మేలు చేస్తున్నారు. అన్ని రకాలుగా బాగుంది. మళ్ళీ ఈయన వస్తారు, మైలినేవరం నియోజకవర్గం నుంచి మా క్యాండిడేట్ గెలుస్తున్నారు. బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి ఇంకా 10-20 సంవత్సరాలు అని చెప్పి కోరుకుంటున్నాం. తిరుపతి రావు గారి దగ్గర అకౌంట్ లక్షలు లేవని మొన్న పలు వీడియో సంస్థలు జరిగింది. ఇట్లాంటి వ్యక్తి రాజకీయాలు ఇలాంటి వాళ్ళు నందిగాం సురేష్ కి ఏముందని MPCTC గెలిపించారు ఏంటి? ఇవాళ ఒక టిప్పర్ డ్రైవర్ కి MLA సీట్ ఇచ్చిన చరిత్ర ఏంది? ఎవడండి ఇచ్చింది? ధనవంతులకు తప్ప పేదవాడికి ఇచ్చిన చరిత్ర ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలు నేను చూడలా నాకు 62 సంవత్సరాలు. సూపర్ గా ఈయన గెలుస్తాడు. డబ్బు ప్రాముఖ్యత కాదు, క్యాండిడేట్ ఈయన తిరుపతి రావు మంచోడు. ఫస్ట్ టైం మా నియోజకవర్గానికి ఒక BC క్యాండిడేట్ కి టికెట్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది, ఇంకెవరికి లేదు. సుమారు రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలవబోతుంది? అధికారంలోకి ఎవరు రాబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలా, ఇంకా వేరే వద్దా? అవసరంలా, ఎవరు పనికిరాని వ్యక్తులు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఏ పార్టీ కూడా సరైంది లేదు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో 175 కోరుతున్నారు, 125 రూపాయలు 25 MP సీట్లు కోరుతున్నాం. సమస్య లేదు, నో డౌట్. నేను పోయినసారి చెప్పా ఏమన్నానంటే 130+ అన్న. మంగళగిరి విజయం గారు నాలుగు చెల్లి గారు వచ్చినప్పుడు 150 దాటిద్ది అన్న, 150 దాటింది. ఇవాళ కూడా జనాల్లో తిరిగివ్వండి. నేను ఒక ఆటో తోలుతా, టాక్సీ డ్రైవర్ చేశా. అయితే ప్రజలు నాడి తెలిసినవాడు నేను, కాబట్టి పోయినసారి చెప్పగలిగా ఇప్పుడు చెప్తున్నాను. బంపర్ మెజారిటీతో కొడుతున్నాం, అన్ని సార్లు బాగుంటుంది. నా పేరు సాంబశివరావు అండి, గొల్లపూడి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పేద ప్రజల యొక్క సాధక బాధలో తెలిసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారండి. చంద్రబాబు నాయుడు గారు నేను 14 సంవత్సరాలు చేశాను, 14 సంవత్సరాలు చేశానని ఆయన ఏదో చెబుతారు, కానీ ఆయన 14 సంవత్సరాలు కాదు 140 సంవత్సరాలు చేసినా కూడా ఈయన ఒక్క 5 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ ఆయన జీవిత చరిత్రలో చేయలేరు, చేయరు, చేయబోరు. ఆయన రాబోయే ఎన్నికల్లో 2 డిజిట్స్ తోటే ఇదవుతారు. ఈ మా ఇక్కడ మైలవరం నియోజకవర్గం వచ్చేవాడికి బీసీ నాయకు